అతని ప్రేమ ఉందో నేను ఓడిపోయాను బావా ప్రేమ వెరీ గుడ్ చాలా బాగా మాట్లాడుతున్నావు ఆ రాజాగడ నాలుగు తీయటి మాటలు చెప్పేసరికి నీకు సడన్ గా వాడి మీద ప్రేమ పుట్టుకొచ్చేసిందా ఇప్పుడు వాడు చూపించే ప్రేమ నీకు ఎక్కువైపోయింది ఏయ్ పుట్టినప్పటి నుంచి నువ్వే నా ప్రాణం అనుకున్నానే అలాంటిది నా ప్రేమంత గాలికి ఎగిరిపోయిందా నాకంటే ఆ పరాయవాడు నీకు ఎక్కువైపోయాడా అతను పరాయవాడు కాదు బావా నాకు కాబోయే భర్త ఏ క్షణంలోనైతే అతను నా వేలికి ఉంగరం తొడిగాడో ఆ క్షణమే అతను నా సొంత మనిషి అయిపోయాడు నువ్వు ఆ రాజాన్ని పెళ్లి చేసుకోవడం వీల్లేదు నువ్వు నా సొంతం నువ్వు నేను చెప్పినట్టే వినాలి నీకు పెళ్ళంటో అయితే అది కేవలం నాతోనే జరగాలి అది జరగని పని జరిగి తీరుతుంది జరిగి తీరుతుంది అనవసరమైన ప్రతిజ్ఞలు చేయకు బావా నా ప్రాణాలనైనా ఇస్తాను కానీ రాజా ప్రేమని మాత్రం వదులుకోను I'm sorry, Nikita. I'm so sorry. నువ్వు నాకు దూరం అవడం భరించలేక ఏదేదో అన్నాను నువ్వేం మనసులో పెట్టుకోకు బట్ నీ పట్ల ఉన్న ప్రేమ మాత్రం నిజమైంది నీకు విషయం తెలుసా నిజమైన ప్రేమ ఇప్పుడు తేగాన్ని కోరుకుంటుందట నాకు కావాల్సింది కూడా నీ సుఖమే నీకు నచ్చిన మనిషితో హాయిగా ఉండు ఇదిగో పెళ్ళయ్యాక మన హనీమూన్ కోసం ముందే టికెట్స్ బుక్ చేయించాను తొందరపడితే దక్కేది కూడా దక్కదంటారు చూసావా అది నా విషయంలో ఎంత నిజమైందో ఓకే ఎనీహో అవంతా వదిలేసి పెళ్ళయ్యాక నువ్వు రాజా అయినా ఈ టికెట్స్తో హనీమూన్ హ్యాపీగా వెళ్ళరండి ప్లీజ్ కమిన్ సార్ ఓ అకౌంట్స్ ఆఫీసర్ గారా
రండి రండి. ఏదో వెడ్డింగ్ ఇన్విటేషన్ తెచ్చినట్టు ఉన్నారు సార్. మా అమ్మాయి పెళ్లి, ఇన్విటేషన్ ఇచ్చి అడ్వాన్స్ ని అడుగుదామని వచ్చాను సార్. గుడ్, ఇన్విటేషన్ చాలా బాగుంది, పెళ్లికి తప్పకుండా వస్తాను. ఇంతకీ అడ్వాన్స్ లీవ్ ఎందుకండి? ఎనీ ప్రాబ్లం? అసలే మార్చి నెల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, సేల్స్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఈ టైంలో అడ్వాన్స్ లీవ్ అడిగితే చాలా కష్టమవుతుంది. ఎనీవే, టెల్ మీ యువర్ ప్రాబ్లం. మార్చి అని తెలుసు, చాలా రిటర్న్స్ ఫైల్ చేయాలని తెలుసు, కానీ కాన్బర్ట్ సిచ్యుయేషన్ కాబట్టి లీవ్ కావాలి సార్. ఏంటయ్యా కాన్బర్ట్ సిచ్యుయేషన్? ఆడపిల్ల తల్లిదండ్రిని ఇబ్బంది పెట్టే కాన్బర్ట్ కారణం ఒకటే ఉంటుంది సార్, అది డబ్బు సార్. ఓ, అంతేనా? సుమారుగా ఎంత డబ్బు అవసరం ఉంటుంది మీకు? 1,00,000 రూపాయల దాకా అవుతుంది సార్. డబ్బు కోసం విశ్వ ప్రయత్నాలు చేశాను సార్, డబ్బు అందలేదు సార్. పెళ్లి పోస్ట్ పోన్ అయ్యేటట్టుంది సార్. దానికోసం పెళ్లి లేట్ చేయడం దేనికండి? ఎలాగూ మీ ప్రాపర్టీ మీరు అమ్మేస్తే మీ డబ్బు మీ చేతికి వస్తుంది కదా. అవుననుకోండి, కానీ పెళ్లి చేయాలంటే ఎవరో ఒకళ్ళ దగ్గర డబ్బు తీసుకోవాలి కదా సార్. 1,00,000 రూపాయలు ఎవరు ఇస్తారు సార్? నేను ఇస్తానండి, నా దగ్గర నుంచి తీసుకోండి. మీకెందుకు సార్ ఈ భారం? నా పాటలేవో నేనే పడతాను. నేను ఇస్తున్నాను అంటే నా పర్సనల్ మనీ కాదండి, ఈ కంపెనీ మనీ తీసుకోండి. కంపెనీ నుంచా సార్? ఇప్పటికే రకరకాల లోన్లు తీసుకున్నాను సార్, ఇంకా నాకు లోన్ వస్తుందని నమ్మకం లేదు సార్. లోన్గా కాదండి, జస్ట్ అడ్జస్ట్మెంట్గా తీసుకోండి. 1,00,000 రూపాయలు తీసుకోండి, మీ ప్రాపర్టీ అమ్మిన తర్వాత తిరిగి తీసుకొచ్చి ఇచ్చేయండి. నాకేం అర్థం కావట్లేదు సార్. చూడండి, ఇక్కడ మీరు క్యాషియర్ కమ్ అకౌంట్స్ ఆఫీసర్, మీ అవసరానికి డబ్బు తీసుకుంటే తెలిసేది కేవలం నాకే. నేనే కదా క్యాష్ అండ్ అకౌంట్స్ చెక్ చేసేది. అలాంటిది నేనే చెప్తున్నప్పుడు 1,00,000 రూపాయలు తీసుకోండి, మీ డబ్బు చేతికొచ్చాక తిరిగి తీసుకొచ్చి ఇచ్చేయండి. అంతవరకు ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంటుంది. ఇట్స్ మై ప్రామిస్ సార్. జీఎం అయ్యండి, మీరేలా చెప్తున్నారంటే మీరు నాకు టెస్ట్ పెడుతున్నారేమో అనిపిస్తుంది సార్. నా నిజాయితీని శంకిస్తున్నారేమో అనిపిస్తుంది సార్. నో 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 నో, చూడండి మీరెప్పుడు అలా అనుకోకండి. ఆడపిల్ల తండ్రి బాధని నేను అర్థం చేసుకోగలను. మీ అమ్మాయి పెళ్లి వాయిదా పడకూడదు, అందుకోసం మన కంపెనీ మనీ వాడుకోమంటున్నాను. మీరేం కంపెనీని మోసం చేయట్లేదండి. నిజంగా మీరు చెప్పినట్టు మీ ప్రాపర్టీ ఉంది కదా? అయ్యో ఉంది సార్, కావాలంటే చూపిస్తాను. మీ మాట మీద నమ్మకం ఉందిలేండి, అవేం చూడనక్కర్లేదు. ఇంతకీ ఎప్పట్లోగా మీ ప్రాపర్టీ అమ్మగలరు? 1 నెల రోజుల్లో సార్. అయితే ఇమ్మీడియట్ గా డబ్బు తీసుకోండి, మీరు నేను చెప్పినట్టు చేయండి. అంతేనంటారా? ఆ తర్వాత ఏం గొడవ జరగదు కదా సార్. అర్జునుడికి కృష్ణుడిలా నీకండగా నేనుంటాను. ఎండి గారైతే అకౌంట్స్ తనిఖీ చేయరు, చేసేవాణ్ణి నేనే. ఈ లక్ష్య సంగతి నేనెవ్వరికీ చెప్పను, ఇక మీ ఇష్టం. మీకు సహాయపడాలనిపించింది, నాకు తోచిన సలహా నేనిచ్చాను. నా మీద నమ్మకం గౌరవం ఉంటే అలా చేయండి, లేదా మీ ఇష్టం సార్. అంత మాట అనకండి సార్, మీ మీద నాకు ఎప్పుడు గౌరవం ఉంది, మీ మాట మీద నమ్మకం కూడా ఉంది. చిన్న ఎంప్లాయీని పెద్ద మనసుతో ఆదుకోవాలని చూస్తున్నాను. మీరే చెప్పిన తర్వాత ఇంక నాకు భయమే ఉంది సార్. 1,00,000 రూపాయలు తీసుకుంటాను, అమ్మాయి పెళ్లి హ్యాపీగా జరిపిస్తాను సార్. వెరీ గుడ్, వెల్ రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మవ్యూహంలో అభిమన్యుడిలా ఇరుక్కున్నావురా ఈ కృష్ణయ్య మాయాజాలంలో, ఇక నువ్వు ఫినిష్. సినిమా చూస్తున్నా చూస్తున్నారు, ఏం కావాలి? ప్రియ కోసం వచ్చాను. ఉందే లోపలుంది. సింధు, ఎవరతను?
ఏవునక్కా ఇక్కడ నిలబడి నిన్ను కళ్ళార్పకుండా చూస్తుంటే నా కొళ్ళు మండింది. వచ్చి ఏం కావాలి అంటే ప్రియ కోసం వచ్చానో లోపలికి వెళ్ళాడు. వాణ్ణి చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది. ఎవరో నీకు తెలుసాక? నేనెప్పుడు చూడలేసిందు. అక్కతో ఇది వచ్చిన పరిచయం ఉండుంటుంది. అది అడ్డం పెట్టుకుని ఏకంగా ఇంటికి వచ్చేసినట్టున్నాడు. తప్పదు, వీణ్ణి చూపు చూడాల్సిందే. ఎందుకు వచ్చిన గొడవ సింధు? పోయి పోయి వాడితో నీకెందుకు? నువ్వు ఉండక్క, ప్రతిదీ సింపుల్ గా తీసి పారేస్తావు. ఇక్కడ నిలబడి నేను అదోలా చూస్తుంటే నాకు నాలుగంటించాలనిపించింది. పద వీడి సంగతి చూద్దాం. ఏయ్ వద్దే సింధు, నా మాట తెలియదక్క, నువ్వుండు. సింధు తిన్నాక లోపలికి వచ్చి కూర్చున్నారు. ఇదేమైనా రైల్వే స్టేషన్ అనుకుంటున్నారా? అసలు ఎవరు మీరు? అదేంటమ్మా, నువ్వే కదా లోపలికి వెళ్ళి కూర్చోమన్నావు. అయినా ప్రియతో నాకు పరిచయం ఉంది, ఆమె నాకు బాగా తెలుసు. వెళ్ళొకసారి పిలు. ఆహా, అందుకే ఇక్కడ సెటిల్ అయిపోయారా? కూర్చొని వెయిట్ చేయమని నీకు చెప్పానా? లే లే. చూడమ్మాయి, మరీ అంత చీప్ గా చూడకు. నేనెవరినో తెలుసా? క్రిమినల్ లాయర్ని. క్రిమినల్ లాయర్ వా? ఫేస్ చూస్తే క్రిమినల్ లా ఉంది. నువ్వు భలే ఆట పట్టిస్తున్నావే, ఎదుటి వాళ్ళని బెదరగొట్టడంలో ఎక్స్పర్ట్ లా ఉన్నావే. ఏంటిది, ఏకంగా టచ్ చేసే మాట్లాడుతున్నావు? అక్కడికి ఎంత పరిచయం ఉన్నట్టు. అవునులేండి, వయసు దాటింది కదా పాపం. ఇలా అయిందానికి కాందానికి మాలాంటి వాళ్ళని టచ్ చేస్తూ సంబరపడుతూ ఉంటారు, అవునా? చూడు, నేను నిన్ను వేరే ఉద్దేశంతో టచ్ చేయలేదు, నిన్ను మెచ్చుకుంటూ టచ్ చేశానంతే. అలాగా? మీకు వేరే ఉద్దేశాలు ఉన్నాయో లేవో మీ చూపులే చెప్తున్నాయి. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీ చూపులు అటు ఇటు ఉన్నాయెందుకు? జీవితంలో మొట్టమొదటిసారి అమ్మాయిని చూసినట్టు గుడ్లు ఇలా వేసుకొని చూస్తారేంటి? దిస్ ఈస్ టూ మచ్. ప్రతి మాటకి పెడర్థాలు చేస్తుందేంటండి ఇవిడ? మిమ్మల్ని చూడటమే పనిగా పెట్టుకుని ఇక్కడికి వచ్చాననుకుంటున్నారా? మీ పని మీరు చూసుకోక నన్నెందుకండి ఇలా సతాయిస్తున్నారు? ఓహో, మీరు 100 జిల్లాలకు అందగాడని మా పని మానుకొని మీ వెంట పడ్డాం. మొహం చూడు మొహం. ఏ అమ్మాయి, నోటికొచ్చినట్టు మాట్లాడుకు. నువ్వెవరు నాకు చెప్పడానికి? ఇంటికొస్తే ఇలా మాట్లాడటం మర్యాద కాదు. నీకు మర్యాద ఏంటి? వెళ్ళబోయ్. చిన్న పిల్లవని ఊరుకుంటున్నాను, జాగ్రత్త. లేకపోతే ఏం చేసేవాడివి? ఏం చేసేవాడివి? ఎవరో నీకు తెలుసట? ఇంట్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను గొడవపడ్డాను, దాంతో ఇలా కొట్టబోతున్నాడు. ఆమె చెప్పేదంతా తప్పు. ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, దాంతో నా కోపం వచ్చి బెదిరించడానికి చేపట్టుకున్నాను. ఈ లోపల మీరొచ్చి నేనెవరినో అనుకుని నన్ను కొట్టారు. ఐఎమ్ సారీ, నేను రాగానే ఇక్కడ సీన్ చూసి కోపం వచ్చి కొట్టాను. ఇంతకీ అసలు ఏం జరిగింది? మీ మధ్య గొడవ ఎందుకు వచ్చింది? నాకే తెలీదు, నన్ను చూడగానే ఆవిడ ఏమిటేమిటో అనటం మొదలెట్టింది. వాళ్ళెవరో నాకు తెలీదు, నేనెవరో వాళ్ళకి తెలీదు. అరరే, పొరపాటు జరిగిపోయింది. సింధు, ఈ నాకు బాగా తెలుసమ్మా, పేరు నా లాయర్ అడ్వకేట్ గారు. వీళ్ళిద్దరూ నా సిస్టర్స్. మీరెవరో తెలియక వాళ్ళు మీతో గొడవ పడ్డారు. కనురెప్పల్లోని కనుపాపల్లోన మురిపాలు, కనుచూపుల్లోన అభిమాన మళ్ళీ సందడులు.
పడకల్